పార్లమెంట్లో ఏడు సీట్లు ఓడిపోయారు లో

బీజేపీ డిపాయిట్ అయిపోయింది మీకు ఎవరు పోటీ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ ఎవరు లేరు ఏబి ఏ మేము బి ఆళ్ళ సిడి సి వాళ్ళ డినైన్ చేసుకోవాలా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో ఏబీసీ ఉంటుంది ఏ మేము ఆల్వేస్ బి ఎవడో సి ఎవడో వాటి డిసైడ్ చేయండి మీరు డిసైడ్ చేయండి మీ ఛానల్లో సెకండ్ పొజిషన్ ఎవరు ఉంటారు సెకండ్ పొజిషన్ ఎవరు ఉంటే ఎందుకండి మేము అంత అల్టిమేట్గా గెలిచినామా లేదా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇలా మొత్తంకు మొత్తం మాయి వంద శాతం సర్పంచులు మేమే తొంభై శాతం ఎంపీటీసీలు మేమే వంద శాతం జెడ్పీ చైర్మన్లు మేమే వంద శాతం జెడ్పీటీసీలు మేమే మేయర్లు మేమే కార్పొరేటర్లు మేమే కౌన్సిలర్ మేమే ఎమ్మెల్యేలు మేమే అన్ని మేమే నూట మూడు స్థానాల్లో మేమే ఉన్నాం ముప్పై మూడు జడ్పీ చైర్మన్లు మేమే మేయర్లు మేమే కార్పొరేటర్లు మేమే మున్సిపల్ చైర్మన్లు మేమే సర్పంచ్లు పదివేల పన్నెండు వేల పైచీలకు మేమే ఎలక్షన్స్లో ఎందుకు ఓడిపోతున్నారు ఒక్కటి రెండు ఓడిపోతే లెక్కలకు తీసుకోమని వి డోంట్ బాదర్ ఇట్ ఓటింగ్ శాతం ఎందుకు తగ్గింది ఏం తగ్గింది నలభై ఏడు శాతం నుంచి ముప్పై మూడు శాతం మీ లెక్కలలో తగ్గింది మా లెక్కలలో బరాబర్ ఉంది మళ్ళీ మేమే వస్తాం నూట ఐదు సీట్లు గెలుచుకోబోతున్నాం నూట ఐదు నూట ఐదు డైరీలో రాసి పెట్టుకోండి నూట ఐదులో జీవన్ రెడ్డి కూడా ఉంటారు తగ్గు వంద శాతం గెలిచి ఐదు సీట్లలో నేను ఉంటాను మొదట గెలిచి ఐదు సీట్ సీట్లు మొదట ఐదు సీట్లు గెలిస్తాయా గెలిచి ఐదు సీట్లలో నేను ఉంటా అంటున్నా మొదట ఫస్ట్ అంటే ఫస్ట్ ఐదు ఆరు టాప్ ఇప్పుడు నూట ఐదు సీట్లు ఉంటాయి కదా ఆ నూట ఐదు సీట్లలో ఐదు సీట్లలో నేను నాదొకటి ముందే గెలిచేది ఉంటుంది అంటున్నా